మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఈ యొక్క దినాల్లో కూడా మరొక వారాన్ని మనం ఈ విధంగా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనకి సమయం అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీకు కోట్లాది వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి యేసయ్య, నువ్వే తోడేంటి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. నువ్వే సహాయం దయచేసిన విధానాన్ని బట్టి సర్వశక్తి మంత్రుడు నీకు వందనాలు. ప్రభా, ఈ యొక్క వాక్యం ద్వారా ఏ బిడ్డలను నువ్వు బలపరచాలనుకుంటున్నావో సర్వశక్తి మంత్రుడా, ఏ బిడ్డలతో అయితే నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో తండ్రి యేసయ్య, నువ్వే మాట్లాడండి సర్వశక్తి మంత్రుడా. నా యొక్క మాటలు కాదయ్యా, నీ యొక్క మాటలు నాలో ఉంచి మాతో ప్రభా, నాతో మా అందరితో నువ్వే మాట్లాడి తండ్రి మమ్మల్ని బలపరచండి అయ్యా. నువ్వే సహాయం దయచేయండి, నీ యొక్క వెలుగును ప్రకాశింపచేయండి పరిశుద్ధాత్మదేవ. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నువ్వే సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్లింపచేసి నీ నామాన్ని ఘనపరచుకోనండి. నీ కృపా కాపుదల దయచేయండి, నీ శక్తిని అనుగ్రహించండి, నీ నామాన్ని మహిమపరచుకోనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోబు గ్రంథము 30వ అధ్యాయము 16వ వచనం. యోబు గ్రంథం 30వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటో అంటే, ఈ అటువంటి ఆపద్దినాలలో, ఈ ఆపద్దినాలలో బ్రతకడం ఎలా, హౌ టు సర్వైవ్ ఇన్ దిస్ డేంజరస్ డేస్. ఇటువంటి ఆపద్దినాలలో బ్రతకడం ఎలా, మనం ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఎవరి గురించి ఎవరు మాట్లాడుకుంటున్నా, దేని గురించి మాట్లాడుకుంటున్నా, ఎంత మాట్లాడుకుంటున్నా, అందరూ కూడా ఈ వైరస్ గురించే మాట్లాడుకుంటున్నారు కదండి. ఎంతో భయం భయంగా ఉంది కదా, ఎంతో భయం భయంగా ఉంది కదా. ఏంటి, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది. మనందరము గత సంవత్సరము మార్చిలో చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం, చాలా సమస్యలు ఎదుర్కొన్నాం లాక్డౌన్ తర్వాత. తరువాత మనకి మనంగా ఇప్పుడు యథాప్తిగా మళ్ళీ మన పనుల్లో నిమగ్నమైపోయి ఉండగా మళ్ళీ కూడా నేను ఇంకా తగ్గిపోలేదు, నా శక్తి తగ్గిపోలేదు అన్నట్టుగా మళ్ళీ ఈ సెకండ్ వేవ్ వచ్చేసింది, ఇంకా భయాన్ని పుట్టిస్తుంది. గత సంవత్సరమే బాగుంది కదా, గత సంవత్సరమే బాగుంది, ఇప్పుడు నా ఇంటి వరకు వచ్చేస్తుంది, నా దగ్గరకు వచ్చేసింది, అంత భయంగా ఉంది. ఎందుకు ఇలాంటి దినాలు వస్తున్నాయి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎవరికి అర్థం కావట్లేదు. మన చుట్టూ భయం భయంగా బతుకుతున్నాం. ఈ లోకస్తులు అంటారు కదండి, ఏమంటారంటే ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకు ని అదేవిధంగా మనం కూడా బ్రతుకుతున్నాం కదా, ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని. కొంతమంది అంటారు గాలిలో కూడా వచ్చేస్తుంది ఈ వైరస్ అంటారు, గాలిలో కూడా ఈ వైరస్ వచ్చేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, పోయిన గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అని మీడియా వాళ్ళు, ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్కరు మనల్ని హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నారు. అసలు ఈ ఆపద్దినాలలో మనం బ్రతకడం ఎలా అండి, ఈ ఆపద్దినాల గురించి అసలు బైబిల్ ఏం చెప్తా ఉంది, ఎవరైనా ఇటువంటి మరణకరమైన భయంకరమైన రోజుల గుండా వెళ్ళి ఉన్నారా, వారిని దేవుడు ఎలా కాపాడి ఉన్నారు, ఆ యొక్క ఈ యొక్క దినాల్లో మనం ఏ విధంగా ఉండాలో మనం మూడు విషయాల్లో నేర్చుకుందామండి. ఎప్పుడో చెప్పాడు యోబు, ఏమన్నారంటే కొన్ని సంవత్సరాల క్రితమే, నా ఈ ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. ఆపద్దినాలు నన్ను పట్టుకొని ఉన్నవి, మనం కూడా అనుకుంటున్నాం కదా, మనల్ని పట్టుకొని విడవడట్లేదు. లాస్ట్ ఇయర్ అయిపోయింది అనుకుంటున్నాం, గత సంవత్సరం అయిపోయిందిలే, ఈ కరోనా తగ్గిపోతుందిలే అనుకుంటున్నాం, మళ్ళీ ఇంకా సెకండ్ వేవ్ ఇంకా చాలా శక్తివంతంగా చాలా భయంకరంగా ఉంది. అది మనం ఇప్పుడు అనుకుంటున్నాం, ఈ ఆపద్దినాలు మనల్ని పట్టుకొని వదలట్లేదు అని.
అదే యోబు చెప్తున్నారు, ఆపద్దినాలు మనల్ని పట్టుకున్నాయి. కానీ మనం ఇప్పుడు చెప్తున్నాం ఆపద్దినాలు. ఈ యొక్క వాక్య ప్రసంగ అంశం ఈ ఆపద్దినాల్లో మనం బ్రతకడం ఎలా అనే వాక్యంలో నుంచి మనం మూడు విషయాలు నేర్చుకుందామండి. అసలు ఎవరైనా ఇటువంటి భయంకరమైన రోజుల గుండా వెళ్ళారా? వెళ్తే వారిని దేవుడు ఏ విధంగా కాపాడాడు? మనం ఏ విధంగా జీవించాలి అన్న దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందామండి. మొట్టమొదటిగా ఏంటి అంటే, ఈ యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందామండి. మొట్టమొదటిగా ఏంటి అంటే, తనను చంపేవారు చుట్టూ ఉన్నా కూడా భయపడలేదంట. బైబిల్లో ఒక వ్యక్తి తనని చంపేవారు చుట్టూ ఉన్నా కూడా భయపడలేదంట. ఎవరో తెలుసా అండి? మన యేసయ్య అండి. తనను చంపేవారు చుట్టూ ఉన్నా కూడా భయపడలేదు. మనం అనుకుంటాం యేసయ్య ఒక్కసారే కదా మరణించారు, సిలువ మరణం చెందారు, సిలువలో మరణించారు అని ఒక్కసారే కదా అనుకుంటాం. కానీ సిలువ మరణానికన్నా ముందు 5 సార్లు యేసయ్యను చంపాలని ప్రయత్నించారంటండి. ఇప్పుడు ఆ యొక్క వాక్యాలు మనం చూద్దామండి. మొట్టమొదటిగా ఎక్కడ అంటే, మత్తయి సువార్త 2:16 యొక్క జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆ హేరోదు దగ్గరకు వచ్చి అడుగుతారండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారని అడిగినప్పుడు ఆయన జ్ఞానులకి చెప్తారు, మీరు వెళ్ళి ఆ యొక్క రాజును పూజించి మళ్ళీ నాకు సమాచారం తెస్తే నేను కూడా వచ్చి ఆ రాజును సేవిస్తానని చెప్పినప్పుడు ఆ జ్ఞానులు తిరిగి వేరే దారిన వెళ్ళిపోతారు. అదంతా మనకు తెలుసు. అప్పుడు వారు ఆయనను మోసం చేశారని, హేరోదుని మోసం చేశారని ఆ హేరోది జ్ఞానులు హేరోదిని మోసం చేశారని హేరోదు తెలుసుకుని ఏం చేస్తాడో తెలుసా అండి? బెత్లహేములో మత్తయి సువార్త 2:16 క్లియర్గా ఉంటుందండి. బెత్లహేములో ఉన్న 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలందరినీ చంపేస్తారండి. చిన్న వయసులో ఉన్న పసిపిల్లల్ని, మగపిల్లలందరినీ చంపేస్తారు. అది ఫస్ట్ ప్రయత్నం అంటండి, యేసయ్యను చంపడానికి జరిగిన మొట్టమొదటి అటెంప్ట్ అంట. 5 సార్లు ప్రయత్నించారు. మొట్టమొదటిగా యేసయ్యని చంపాలని పుట్టిన 2 సంవత్సరాల ముందే, 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసులోనే యేసయ్యని చంపాలని మొట్టమొదటిసారిగా చూశారంట. రెండవసారిగా ఎక్కడ చూస్తాము అంటే, లూకాసువార్త 4:9-12 అండి. నేను ఇక్కడ వచనాలు చెప్తూ ఉన్నప్పుడు మీకు అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుందండి ఈ యొక్క వచనాలు. లూకాసువార్త 4:9-12 అక్కడ యేసయ్య బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, అతను ఆ యొక్క యేసయ్య ఏం చేశారు అంటే, 40 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత సాతాను చేత శోధింపబడిన తర్వాత సాతాను యెరూషలేములో ఉన్న ఒక కొండ పైకి తీసుకెళ్ళి, నువ్వు ఇక్కడి నుంచి పైనుంచి ఇక్కడికి దూకేయి, నిన్నొచ్చి నీ యొక్క దేవదూతలు వచ్చి నిన్ను నీ కాళ్ళు పట్టుకుంటాయి, నీ పాదములకు రాయి తగలకుండా అవి నిన్ను పట్టుకుంటాయి అని చెప్పినప్పుడు యేసయ్య ఏమన్నారంటే, నీ దేవుడైన ప్రభును శోధింపకూడదని వాక్యం ద్వారా అతను ఆ యొక్క సాతాన్ని గద్దించి యేసయ్య వచ్చేసారండి. అది రెండవ ప్రయత్నం అంటండి, యేసయ్యను చంపాలి అని చూసినప్పుడు. మూడో ప్రయత్నం ఎక్కడో తెలుసా? మూడో ప్రయత్నం ఇలా కొంత సమయం తర్వాత యేసయ్య తన సొంత ఊరైన నజరేతుకు వెళ్ళారు. నజరేతులో వాడుక చొప్పున అక్కడ సినగోగ్ అంటే సమాజ మందిరం దగ్గరకు వెళ్ళి, ఆ యొక్క సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ యెషయా గ్రంథాన్ని తీసి చదివి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినిపించి దాన్ని వివరిస్తున్నప్పుడు అక్కడ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ చాలా కోపం వచ్చిందంట. ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటి అని కోపం వచ్చినప్పుడు ఆయన్ని ఆ నజరేతులో ఉన్న ఒక పెద్ద కొండ మీదకు తీసుకెళ్ళి అక్కడ ఉంటుందండి. లూకాసువార్త 4:29-30 ఉంటుందండి. లూకాసువార్త 4:29-30 పైకి తీసుకెళ్ళి ఆయన్ని తల క్రిందులుగా తోసివేయాలని ఆయన్ని చూశారంట. కొండ మీదకి తీసుకెళ్ళి ఆయన్ని తల కిందులుగా పడవేయవలనని ఆయనను తీసుకొని పోయిరి, ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంలో వెళ్ళిపోయెను. చూసారండి, ఇది మూడో ప్రయత్నం అంట, యేసయ్యను చంపివేయాలి అని. నాలుగో ప్రయత్నం ఏంటో చూద్దామండి. యోహాను సువార్త 8:57-59 నేను అబ్రహాము కంటే ముందున్న వాడును అని చెప్పినప్పుడు అక్కడున్న యూదులందరూ ఆయన్ని చంపాలని రాళ్ళెత్తుతారంటండి. యేసయ్య అప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి కనబడకుండా బయటికి వచ్చేస్తాడంట. ఇది నాలుగవ ప్రయత్నం అంటండి. చూసారా అండి, నాలుగవ ప్రయత్నం. ఐదో ప్రయత్నంగా ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్, ప్రతిష్ట పండుగ రోజున యేసయ్య యెరూషలేము దేవాలయంలో ఉన్నప్పుడు అక్కడ
యోహాను సువార్త 10:22-23 అక్కడ యేసే యెరూషలేము దేవాలయంలో ఉన్నప్పుడు అక్కడ యోహాను సువార్త 10:30-31 చదివితే మీకు అర్థమవుతుందండి. యేసే చెప్తారు తండ్రియు నేనును ఏకమై ఉన్నామని అని చెప్తారండి. నేను తండ్రి ఒకటే అని చెప్పినందుకు అక్కడ యూదులు మరల యేసేను చంపాలని రాళ్ళు తీసుకుంటారంటండి. అప్పుడు కూడా వారి చేతి నుండి యేసే తప్పించుకున్నారంట. చూసారా, యేసేను సిలువ మరణం కన్నా ముందు 5 సార్లు యేసేను చంపాలని చూశారు. ఆ యొక్క చుట్టూ ఆయనను చంపేవాళ్ళు ఆయన చుట్టూ ఉన్నారండి. ఆయన పరిచర్య చేస్తున్నంత కాలం అతన్ని చంపాలని, యేసేను చంపాలని చూసిన వాళ్ళంతా, యేసేను ఈ లోకంలో జీవించినప్పుడు చంపాలని చూసిన వాళ్ళు యేసే చుట్టూనే ఉన్నారండి. కానీ యేసే భయపడలేదు. చూసారా, మొట్టమొదటిసారిగా 2 సంవత్సరాల కన్నా ముందే యేసేను చంపాలని చూశారు. తర్వాత సాతాను వచ్చి యేసేను శోధించింది. తర్వాత కొండ మీదకు తీసుకెళ్లి తలక్రిందులుగా తోసివేయాలనుకున్నారు. తర్వాత అబ్రహాము కంటే నువ్వు ముందుంటావని యూదులందరూ రాళ్లు తీసుకుని ఆయన్ని చంపాలని చూశారు. 5వదిగా ఎప్పుడు అంటే యెరూషలేములో దేవాలయంలో ఆ ప్రతిష్ట పండుగప్పుడు, ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్ ఆ ప్రతిష్ఠిత పండుగప్పుడు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేనును తండ్రిని ఏకమై ఉన్నామని చెప్పినప్పుడు మరలా వారు 5వసారి కూడా ఆయన్ని చంపాలని చూశారు. చూశారు కదా అండి, మనం ఇప్పుడు వెళ్తున్న భయం కూడా అంతే ఉంది కదా. బో, మరణం ఎప్పుడు వస్తుందో, ఈ రోగం ఎప్పుడు అంటుతుందో, ఈ వైరస్ నాకు ఎట్లా వస్తుందో, ఏం జరుగుతుందో అన్న భయం భయం. ఈ భయం గుండా దేవుడు కొన్ని సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ యొక్క భయాన్ని అనుభవించాడండి మన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ యొక్క భయమును నువ్వు నేను అనుభవిస్తున్న ఈ భయము దేవునికి తెలుసు అండి. అర్థం కాదు, నా దేవుడికి అర్థం కావట్లేదు అనుకోకండి. ఇటువంటి భయం గుండా దేవుడు మనం 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి, 1.5 సంవత్సరం అలా అవుతుంది ఈ యొక్క కరోనా వైరస్ మాట విని దేవుడు ఆయన బాప్తీసం తీసుకొని పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన చుట్టూనే ఉన్నారండి. చంపివేయాలని ఆయన చుట్టూనే చంపివేయాలి చంపివేయాలి అనేవాళ్ళు యేసయ్య చుట్టూనే ఉన్నారండి. అయినా కూడా యేసయ్యకి తెలుసు అండి. యేసయ్య నీకు నాకు ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసా? నువ్వు వెళ్తున్న బాధ నాకు తెలుసు. నువ్వు ఎంత భయంగా ఈ లోకంలో జీవిస్తున్నావో, 2 సంవత్సరాల నుంచి నువ్వు ఎంత భయంగా ఈ యొక్క వైరస్తో భయపడుతూ ఉన్నావో, అటువంటి భయం గుండా నేను కొన్ని సంవత్సరాల క్రితమే ఈ భయం గుండా నేను ప్రయాణించాను, నేను ఉన్నాను అని యేసయ్య నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఈ ఆపద్దినాలలో జీవించడం ఎలా. తనని చంపేవారు చుట్టూ ఉన్నా కూడా యేసయ్య భయపడలేదు. మనం అనుకుంటా ఉండొచ్చు ఈ వాక్యం విన్నప్పుడు, యేసయ్య దేవుడు కదా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆయన్ని కాపాడాడు, అంతమంది రాళ్ళెత్తినా కూడా, అంతగా త్రోసివేయాలన్నా కూడా ఆయన్ని కాపాడి ఉంటాడు. కాబట్టి మనం ఎలా ఉంటాము, ఒక సామాన్యమైన ప్రజలుగా మనం ఎలా భయం భయంతో ఎలా ఉంటాము? దేవుడు చెప్తున్నారండి, బైబిల్లో ఇంకొక వ్యక్తిని కూడా యేసయ్య యొక్క మరణ భయం నుంచి కాపాడాడంట. రెండవ పాయింట్గా మనం చూసుకుంటున్నాం ఏంటి అంటే, మనము దేవుణ్ణి మనం నమ్మితే మరణ భయం నుంచి ఎలాగ కాపాడతాడో ఈ 2వ పాయింట్లో చూద్దామండి. ఇప్పుడు మనం వాక్యంలో చూద్దామండి. 1 సమూయేలు గ్రంథం 19:1 ఏముంది అంటే, దావీదును చంపాలని సౌలు, 1 సమూయేలు గ్రంథం 19:1 దావీదును చంపాలని సౌలు ఆయన యొక్క కుమారుడైన యోనాతానుకు, తన సేవకులందరికీ ఆజ్ఞాపించాడంటండి, ఆర్డర్ వేశాడంట. ఒక వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తిని చంపమని ఆ యొక్క ఉన్న సైనికులకి, ఆ యొక్క అక్కడ ఉన్న సైనికులకు ఒక రాజు ఆజ్ఞాపిస్తే చంపడం ఎంత పనండి, అవునా కాదా? అప్పటికి దావీదు రాజు అవ్వలేదు, అభిషేకించాడు దేవుడు, కానీ ఇశ్రాయేల్ మీద ఇంకా రాజుగా రాలేదు, అధికారం తీసుకోలేదు. అప్పుడు సౌలు ఆజ్ఞాపిస్తున్నాడు, సైనికులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు, ఆ దావీదుని చంపేయండి అని యోనాతానికి, తన కుమారుడైన యోనాతానికి, అలాగే ఆ యొక్క సైనికులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడంట. ఒక సామాన్యమైన వ్యక్తిని చంపడం ఎంత సులభం అండి, ఎంత ఈజీగా జరిగే పని. అప్పుడు దావీదు ఒక కీర్తన రాస్తున్నాడండి. ఆ కీర్తన ఏంటో తెలుసా? కీర్తన 56 అండి. ఆ కీర్తన పైన ఈ విధంగా ఉంటుందండి. కీర్తనలు 56 ఈ విధంగా ఉంటుంది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది. ప్రతి కీర్తనకు ఆ యొక్క సమయోల గ్రంథంలో ఉన్న యొక్క సిచ్యువేషన్కి లింక్ ఉంటుందండి. అప్పుడు ఏంటంటే, సైనికులందరూ దావీదు ఇంటి ముందు ఉన్నప్పుడు సౌలు దావీదు గోజాడాడేమో, దేవుడు ఎదుట ప్రార్థన చేస్తూ కీర్తన పాడుతూ ఈ విధంగా అడిగాడంట. ఏమని అడిగాడంటే, అక్కడ 3వ అధ్యాయం 3వ వచనం చూడండి, 55వ అధ్యాయము 3వ వచనం,
నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషము బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకనే బలవంతులు వారు నాపైన పోగబడి ఉన్నారు. యెషయా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు దేవా, ఊరకనే బలవంతులు వచ్చి నా మీద పోగబడి ఉన్నారు అని దేవుడు ఎదుట గోజాడి ఒక 56:16 ఈ విధంగా అంటాడండి. ఏమంటాడంటే, నువ్వే నా ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు అని అంటాడండి. చూసారా, వాళ్ళందరూ సైనికులందరూ ఒక సామాన్యమైన వ్యక్తిని చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ నా పాపం బట్టి కాదు, నా దోషం బట్టి కాదు, బలవంతులు నా మీద పడిపోతున్నారు అని ప్రార్థన చేశాడేమో, కీర్తన పాడి చెప్తున్నాడు, నువ్వే నా ఎత్తైన కోట, ఆపద్దినములో నువ్వు నాకు ఆశ్రయముగా ఉన్నావు అని చెప్తున్నాడండి. మరణ భయం అక్కడి నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా అండి? అదే అధ్యాయంలో మొదటి సమయంలో గ్రంథ 21వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, అక్కడి నుంచి తప్పించుకుని నోబు అనే పట్టణంలో అబిమేలేకు అనే ఆ యొక్క యాజకుడు దగ్గరికి దావీదు వెళ్తాడండి. అక్కడ యాజకుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడ యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహారం తీసుకుని అక్కడ సేద తీరుతూ ఉన్నప్పుడు సైనికుడు దోయోగు అనే వ్యక్తి దావీదు అక్కడ ఉండడం చూస్తాడండి. అక్కడ ఉండడం చూసి దోయోగు వెళ్ళి ఆ యొక్క సైనికుడు వెళ్ళి సౌలుకి సమాచారం ఇస్తాడు, నువ్వు వెతుకుతున్న దావీదు అబిమేలేకు ఇంటికి వచ్చాడు అని సమాచారం ఇస్తాడు. చూసారా అండి ఎంత భయంకరమైన విషయమో, అయ్యో సౌలు నన్ను తరుముతున్నాడు, నేను ఇంట్లో ఉండలేకపోతున్నానని ఆ యొక్క వేరే ప్లేస్కి వచ్చాడు, నోబు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ సౌలు యొక్క సైన్యాధిపతి చూసి సౌలుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, సమాచారాన్ని ఇచ్చాడు. అప్పుడు కూడా కృంగిపోలేదండి దావీదు. 2:2 చూద్దామండి. మోసం చేయువాడా, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనం చేయనుద్దేశించుచున్నవి. అక్కడ చూడండి ఆ యొక్క దోయోగు గురించి దావీదు ఏం చేస్తున్నాడు, మోసం చేయువాడా, ఈ విధంగా నువ్వు చేస్తున్నావు, ఎందుకు నేను ఏం చేశానని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అని చెప్తా, మళ్ళా అదే అధ్యాయంలో 52:8 నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవల మొక్కల వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను, నేను ఆయన కృపయందు నమ్మిక ఉంచున్నాను, దేవుడు నన్ను తప్పిస్తాడు అని విశ్వాసంతో ఉన్నాడండి. మొట్టమొదటిగా తన ఇంటికి వచ్చారు దావీదు సైనికులు, అక్కడి నుంచి తప్పించుకొని నోబు ప్రాంతానికి వచ్చారు. నోబు ప్రాంతానికి వస్తే అక్కడ సౌలు యొక్క సేవకుడు సౌలుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి గాదు ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. ఆ గాదు ప్రాంతం ఏమో తెలుసా? ఆ గాదు ప్రాంతంలో ఎవరుంటారో తెలుసా అండి? ఫిలిప్తీలు ఉంటారు. ఆ ఫిలిప్తీలు ఎవరండి? గొల్యాతులు. దావీదు గొల్యాతుని చంపాడు కదా, ఆ గొల్యాతు యొక్క ప్రజలు, ఆ యొక్క ఫిలిప్తీయుడైన గొల్యాతు ఆ ప్రజల దగ్గరికి తెలియకుండా అక్కడికి వెళ్ళిపోతాడండి. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చూడండి వాళ్ళు ఎలా ఉంటుందండి, ఆ యొక్క గొల్యాతుని దావీదు చంపినప్పుడు ఎంతగా కోపం వస్తుందండి ఆ ఫిలిప్తీలకి. ఆ ఫిలిప్తీల దగ్గరికి తలదాల్చుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు కూడా దావీదు భయపడలేదండి. మరలా ఒక కీర్తన, మరలా దేవుని సన్నిధిలో మొరపెట్టి ఇంకొక కీర్తన రాశాడు. ఆ కీర్తన ఏంటో తెలుసా అండి? 56వ కీర్తన దానిపైన ఉంటుందండి. ఏముంటుందంటే, ఫిలిప్తీయులు దావీదును గాదులో పట్టుకునినప్పుడు అతడు రచించినది. 56:3 చూద్దామండి, 3వ అధ్యాయం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ప్రభా, ఈ ఫిలిప్తీయులు నన్ను ఏం చేస్తారని భయం సంభవిస్తుంది, కావున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. 11వ వచనంలో ఒక మాట అంటాడండి, ఎంత ధైర్యంగా అంటాడంటే, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు, నరులు నన్నేమి చేయగలరు. చూసారండి, ఆ ఫిలిప్తులు నన్నేం చేస్తారు, నేను దేవుడైన యెహోవా యందు, నేను దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. చూసారా, ఇంటి నుంచి నోబుకి, నోబు ప్రాంతం నుంచి గాదు ప్రాంతానికి, గాదు ప్రాంతంలో అలాగా చాలా చాలా ప్రదేశాలు తిరిగాడండి. ఎవరు అంటే దావీదు చాలా చాలా ప్రదేశాలు తిరిగాడు మరణ భయంతో. మొదటి సమయాలు గ్రంథం 30వ అధ్యాయం 4:5-6 వచనాలు. వారి మీరందరూ దావీదుతో ఎప్పుడు 600 మంది సైనికులు ఉండేవాళ్ళంట. దావీదుతో ఎప్పుడు ఆయన ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు దావీదుతో ఎప్పుడు 600 మంది సైనికులు ఉండేవారు. ఆ 600 మంది ఫిలిప్తీయులతో యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క భార్యలు
పిల్లలు, కుమారులు, కుమార్తెలు వారు కలిగినదంతా సిగ్లోగు అనే ప్రాంతంలో వారు ఉంచారంట. 3 రోజుల తర్వాత వారు యుద్ధాన్ని ముగించుకొని సిగ్లోకుకు వచ్చినప్పుడు అప్పటికే అమాలేకులు ఆ యొక్క ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతాన్ని అంతటిని వారి గుడారాలన్నిటినీ కాల్చివేసి ఏం చేశారంటే ఆ యొక్క జీవంతోనే వారి కుమారులను, వారి భార్యలను, వారి కుమార్తెలను ఆ యొక్క చెరపట్టుకొని బానిసలుగా ఆ యొక్క అమాలేకుల ప్రాంతానికి తీసుకెళ్లారంట. ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు వీరు 3 రోజుల తర్వాత వచ్చి ఆ యొక్క ప్రాంతం అంతా కాలిపోయి ఉండడం, వారి భార్యలు కనబడకపోవడం, కుమారులు కుమార్తెలు లేకపోవడం చూసి ఈ యొక్క 600 మంది ఆ యొక్క దావీదుని చంపాలని రాళ్ళు తీసుకున్నారంట. అండి చూసారా అండి, ఇప్పటి వరకు తనతో సౌలు తరుముతున్నప్పుడు 600 మంది ఉన్నారు, తరువాత అబ్షాలోము తరుముతున్నప్పుడు కూడా తనకి సపోర్ట్గా సైనికులు 600 మంది ఉన్నారు, కానీ ఇక్కడ సిగ్లోక్లో ఆ యొక్క ఎవరైతే తనకు తోడుగా సైనికులుగా ఉన్నారో వారు ఇప్పుడు ఇదంతా నీ వల్లనే జరిగింది అని చెప్పి వారు 600 మంది రాళ్ళేయడం మొదలుపెట్టారంటండి దావీదు మీద. చూసారా, అప్పుడు దావీదు ఒక మాట అంటాడండి, యెహోవాను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. మీరు ఒక్కసారి అండి మొదటి సమయంలో 34:5-6 వచనాలు మీరు చూసినట్లయితే, నేను యెహోవాను బట్టి, నేను ఈ యొక్క సిచ్యువేషన్ అంతా చూడండి, 600 మంది రాళ్ళేసి ఒక వ్యక్తిని చంపడం ఎంత సులువండి, అయినా కూడా నేను యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాను. చూసారా అండి, ఇటువంటి మరణాల గుండా ఇటువంటి భయంగా దావీదు కొన్ని సంవత్సరాలు బ్రతికినా కూడా దేవుడు అతన్ని కాపాడాడండి. ఎందుకంటే ఆయన ఎందు నమ్మకించాడు. నాకు చాలా ఆశ్చర్యం కనిపించిన ఈ 2 విషయాలు ఏంటో తెలుసా, ఫిలిప్తీయులను చంపిన గాదు యొక్క ప్రాంతానికి వెళ్ళి, గొలియాతుని చంపిన ఆ ఫిలిప్తీయుల దగ్గరకే వెళ్ళిపోయి గాదు ప్రాంతంలో అంటున్నాడు దావీదు ఏంటంటే, నేను దేవుడి ఎందు నమ్మకించినాను, ఈ నరులు నన్నేమి చేయగలరు. ఎంత విశ్వాసం అండి. తరువాత అప్పటి వరకు తనతో ఉండి, తనతో యుద్ధం చేసి, తనతో ఉన్న వారిని ఉంటూ, తనతో పోరాడిన వారు 600 మంది కూడా నీ వల్ల ఇది జరిగిందని రాళ్ళెత్తి చంపాలని చూసినా కూడా వారి వైపు చూడకుండా నా దేవుని వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకున్నారండి. మొదటి సమయాలు గ్రంథం 33:4-6 వచనాలు దయచేసి ఒకసారి బైబుల్ ఓపెన్ చేసి చదవండి. చూసారండి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. మనం నిజంగా ఇటువంటి భయం గుండా ఎవరు వెళ్ళారని మనం ఆలోచిస్తామేమో, దేవుడు కొన్ని సంవత్సరాల క్రితమే మరణ భయం గుండా వెళ్ళాడు. అంతేకాదు దావీదు కూడా, మనం ఇప్పుడు ఆ 4 ప్రదేశాల్లో దావీదు ఏ విధంగా కాపాడబడ్డాడో, ఏ విధంగా దేవుడు ఎందు నిశ్వాసం ఉంచాడో చూసాం. కానీ ఆ యొక్క దావీదు ఇటువంటి భయం గుండా ఎన్ని ప్రాంతాలు తిరిగారో తెలుసా అంటండి, తన జీవితకాలంలో 16 ప్రాంతాలు భయంగా ప్రతి ప్రాంతంలో దేవునికి మొరపెట్టడం, ఆ యొక్క స్థలం నుంచి కాపాడబడడం, ఆ విధంగా 16 స్థలాలు తిరిగాడంటండి దావీదు. 16 స్థలాల్లో కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి, దేవుడి వైపు చూశాడు కాబట్టి దేవుడు ఆ మరణ భయం నుంచి తప్పిస్తా వచ్చాడు. చూసారా అండి, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో మనం. ఈ ఆపద్దినాలు దావీదును చుట్టుముట్టాయి, పట్టుకున్నాయి, కానీ దేవుడి వైపు చూస్తూ గాదు ప్రాంతానికి వెళ్ళినా కూడా 600 మంది చుట్టూ ఉన్నా కూడా దేవుని ఎందు ధైర్యం తెచ్చుకున్నాడంటండి. 3వదిగా మనం చూసినట్లయితే మనము ఎలాగ ఉండాలి ఆపద్దినాలలో. మనం చూసాం యేసయ్య కొన్ని సంవత్సరాల క్రితమే ఈ యొక్క భయంకరమైన ఆయన చుట్టూ చంపేవారు ఉన్నా కూడా యేసయ్య ధైర్యంగా ఉన్నారని, అలాగే దేవుణ్ణి నమ్ముకున్నందుకు, దేవుని మీద విశ్వాసం ఉంచినందుకు 16 స్థలాలు, మనం కనీసం ఒక 4 స్థలాలు చూడడానికి మనకు టైం సరిపోలేదు, 16 స్థలాల్లో దావీదు అంతా వెళ్ళినా కూడా దేవుడి వైపు తిరగడం వల్ల, విశ్వాసం ఉంచడం వల్ల అతని ప్రాణాన్ని దేవుడు ఎలా కాపాడాడో, మరణ భయం ఉన్నా కూడా ఆ భయము నుంచి దేవుడు ఎలా కాపాడాడో మనం చూసాం. మరి ఈ విధంగా ఉన్న దేవుణ్ణి మనం ఈ టైంలో మనం ఏ విధంగా బ్రతకాలి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడి ప్రేమ చాలా గొప్పది కదండి. మనం ఎక్కడ నరకానికి వెళ్ళిపోతామో, మనం ఎక్కడ నశించిపోతామని దేవుడు మన కోసం, మన పుట్టక ముందే మన పాపాల కోసం ఆయన మరణించారు. మరి అంత ప్రేమ చూపిస్తున్న యేసయ్యకు, అంతగా మనల్ని ప్రతిదీ అధికారంలో ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుడికి, ప్రతిదీ కూడా ఆయన అధికారంలో, ఆయన స్వాధీనంలో ఉన్న సర్వశక్తిమంతుడైన దేవునికి ఈ కరోనా వైరస్ ఏ పాటిదండి?
అవునా కాదా అండి? ప్రతిదీ ఆయన అధికారంలో ఉంది కదా. మరి ఈ కరోనా వైరస్ ఏ పాటిది? మరలా ఇంకా 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 దేవుడు ఇంకా ఎందుకు అనుమతిస్తున్నాడండి మన జీవితాల్లో ఈ యొక్క వైరస్ని? ఇంకొక సంవత్సరం కూడా ఎందుకు అనుమతింపజేస్తున్నాడు? ఈ సంవత్సరం కూడా ఎందుకు? గత సంవత్సరం మనం చాలా బాధపడ్డాం, చాలా ఆర్థిక సమస్యల్లో జాబ్స్ లేక చాలా బాధతో రోగంతో మరణాలు చూసాం. మరలా కూడా దేవుడు ఈ సంవత్సరం కూడా ఎందుకు అనుమతించాడు? ఏం నేర్చుకోవాలని అనుమతించాడు? ఆయనకి వైరస్ ఏ పాటిదండి? సర్వశక్తిమంతుడైన దేవుడికి, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడికి ఈ యొక్క వైరస్, కనిపించిన వైరస్ ఆయనకి ఏ పాటిదండి? మరి ఎందుకు ఇంకా దేవుడు అనుమతిస్తున్నాడో అది మనం ముందు తెలుసుకోవాలండి. ఎందుకు ఇంకా నేను ఏ స్థితి, ఏ విధంగా మారాలి? ఆత్మీయంగా నేను ఇంకా ఎదగాల? నేను ఇంకా ప్రార్థన చేయాలా? నేను ఇంకా ఆయనకి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నానా? ఒక్కసారి మనకి మనం సరి చేసుకోవాలండి. నేను ఇంకా చేస్తున్నానా? ఎన్ని మరణాలండి, ఎంతోమంది ఎంతోమంది చనిపోతున్నారు. దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు చనిపోతున్నారు. వారి గురించి మనం ప్రార్థన చేయాలండి. కన్నీరు కార్చి మనం ప్రార్థన చేయాలి. ప్రభా, మా యొక్క దేశాన్ని కాపాడయ్యా, మా యొక్క రాష్ట్రాన్ని కాపాడు, మా యొక్క వీధిని కాపాడు, మా కుటుంబాలని కాపాడని మనం ప్రార్థన చేయాలండి. మనం గోజాడి ప్రార్థన చేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ స్థితికి రావాలో తెలుసా? నువ్వు తప్ప ఏ దిక్కు మాకు లేదయ్యా, నువ్వే యొక్క కార్యం చేస్తున్నావని మేము నీ వైపు చూస్తున్నామయ్యా అని గోజాడి మనం ప్రార్థన చేయాలండి. అదేనండి మనం ఈ యొక్క ఆపద్దినాల్లో తెలుసుకోవాల్సింది. ఎన్నో సంవత్సరాల క్రితమే దేవుడు వెళ్ళాడు ఈ యొక్క భయం గుండా. అంతేకాదు, ఈ యొక్క దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఏసీ లోకంలో ఉన్నప్పుడు మరణ భయం అంటే ఏంటో ఏసీకి తెలుసు. మనం వెళుతున్న స్థితి ఏసీకి తెలుసు. దావీదుని దేవుడు ఎలా కాపాడాడో తెలుసు. ఇంకా మన జీవితంలో దేవుడు ఇంకా ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసా? మన కోసమే అండి. మనం మారాలని, ఇంకా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలని, నువ్వే మాకు దిక్కయ్యా అని తెలుసుకోవాలని. ఒక్క వచనాన్ని చూద్దామండి. హబక్కు గ్రంథము 3:5. హబక్కు రాసిన పత్రిక 3:5. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. చూసారా అండి, ఎంతో స్పష్టంగా బైబిల్లో ఉంది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన రాకడకు ముందుగా తెగుళ్ళు నడుస్తుంది. కాబట్టి ఆయన రాకడ అతి సమీపంగా ఉందని మనము భయభక్తులు కలిగి ఇప్పటిదాకా ఎలా జీవించామో, ఎలా ఉన్నామో, మన ఆత్మీయస్థితి ఎలా ఉందో కాదు, ఇప్పుడు ఆయన ఎదుట సాగిల పడదామండి. ఇప్పుడు ఆయన సన్నిధుల ప్రభా, మా కోసం మా కుటుంబాన్ని కాపాడు, మమ్మల్ని సరిచేయి, మనం సరిచేసుకుంటూ ఎంతోమంది గురించి మనం మొరపెడదామండి. ఈ ఆపద్దినాల్లో మనం ధైర్యంగా, మన చుట్టూ మరణ భయం ఉంది, దేవుడికి తెలుసు ఏ విధంగా దావీదుని కాపాడాడో మన ముందుంచాడు, మనమేమి చేయాలో కూడా దేవుడు చెప్తున్నాడు. నా రాకడ అతి సమీపంగా ఉంది, నా ముందు తెగుళ్ళు నడుస్తుంది. వాక్యానుసారంగా మనం చూసాం హబక్కు 3:5. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా? నీకు దేవుడికి ఇంకా ఏది దూరంగా ఉందో దాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావా? నువ్వు అసహించుకుంటున్నావా? దాని నుంచి నువ్వు పారిపోతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మన దేశం కోసం, మన గురించి, మన కుటుంబాల గురించి, మన రాష్ట్రం గురించి ప్రార్థనతో, కన్నీటితో మనం ప్రార్థన చేయాలండి. ఇదండి దేవుడు కోరుకుంటుంది. ఈ ఆపద్దినాల్లో మనం ఎలా ఉండాలి అంటే, నాకు అన్నీ సాధ్యమే. అది గుర్తుపెట్టుకో. నువ్వు కలిగి ఉన్న దేవుడికి, మనకు కలిగి ఉన్న దేవుడికి ఈ యొక్క వైరస్ని కంట్రోల్ చేయడం సాధ్యమే. కానీ మనమేం నేర్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడో అది మనం నేర్చుకొని ఆయన్ని సంతోష పెట్టినట్లయితే దేవుడికి ఏ పాటిదండి ఈ వైరస్ ఆపడం? అది మనం గుర్తుపెట్టుకోవాలండి. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, నీకు కోట్లాది వందనాలు తండ్రి. యేసయ్యా, మాతో మాట్లాడిన సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, ప్రభా, ఈ యొక్క ఆపద్దినాల్లో మేము ఏ విధంగా ఉండాలో ప్రభా మాకు తెలియచేసావు తండ్రి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే నీ చంపడానికి తండ్రి చుట్టూ ఉన్నా కూడా నీకు ప్రభా నువ్వు భయపడలేదయ్యా. యేసయ్యా, నిన్ను నమ్ముకున్న దావీదును నువ్వు ఎంతగానో కాచి కాపాడావు. 16 స్థలాల్లో నువ్వు కాచి కాపాడావయ్యా. నీ కృపను అనుగ్రహించావయ్యా. నీ దగ్గరకు వచ్చి మొరపెట్టి కీర్తన పాడినప్పుడు నువ్వు సహాయం దయచేవు యేసయ్యా. ఈ యొక్క నీకు ఏ పాటిది ప్రభా ఈ యొక్క వైరస్ ఆపడం? ప్రభా, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మేము ఎలా ఉండాలో మమ్మల్ని రక్షించయ్యా. ప్రభా, మేము ఎలా కరుణించి సర్వశక్తిమంతుడా, మేము ఏమి నేర్చుకోవాలో మాకు తెలియచేయండి. నువ్వే తోడుగా ఉండి నడిపించి ఇటువంటి ఆపద్దినాల్లో మేము ప్రభా నిలబడడానికి నువ్వే కార్యం జరిగించి నీ కృపలో వర్ధిలింప చేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. విన్నారు కదా అండి, ఈ ఆపద్దినాలు దేవుడికి తెలుసు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎలా కాపాడాడో చూసాం.
కానీ దేవుడు మీతో నాతో చెప్తున్నాడు, ఈ ఆపద దినాల్లో నీకు నాకు విరోధంగా ఏదైనా ఉందేమో ఒక్కసారి చర్య చేసుకొని మరల పూర్ణ హృదయంతో నా వైపు రా, అప్పుడు నేను నిన్ను కరుణిస్తా, నిన్ను ఈ దేశాన్ని స్వస్థపరుస్తా అని దేవుడు చెప్తున్నాడండి. మరలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనము ఏం చేయాలి అంటే ఈ యొక్క తెగుళ్ళు అనేది దేవుడికి రాకడకు ముందుగా నడుస్తాయి. కాబట్టి ఇది తెగుళ్ళు దేవుడి రాకకు సూచన అని మనం జాగ్రత్త పడి ఆయన రాకడకు సిద్ధపడాలండి. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి. భయపడొద్దండి, మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.